శుభోదయం విద్యార్థిని విద్యార్థులందరికీ. మనము సీతారామ సంవాదం పాఠాన్ని కవిత్వం గురించి ముందు క్లాసులో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం పాఠ్యభాగ సారాంశాన్ని పాఠాన్ని పూర్తిగా వివరణగా తెలుసుకుందాము. వివరణాత్మకంగాని అదేవిధంగా ఇప్పుడు సీతారామ సంవాదం పాఠం మనము దేని నుంచి గ్రహించబడ్డదని చెప్పామంటే కనుక రామాయణంలోని సుందరకాండ నుంచి సీతారామ సంవాదం మల్ల రామాయణం నుంచి గ్రహించబడడం జరిగింది. అయితే సీతారామ సంవాదం ఈ పాఠాన్ని రాసిన కవిత్రి ఎవరమ్మ? మల్ల. ఈమె రామాయణాన్ని ఎవరికి అంకితం ఇచ్చింది అంటే గనక శ్రీరామునికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈమె శ్రీరాముని దయవల్లి ఈ రామాయణం రాయగలిగానని ఇహపరంగా ఆధ్యాత్మికంగాని ప్రతి ఒక్కరూ కూడా ఉండాలి. ఏ విధంగా మనిషి ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఏ విధంగా ఉండాలి, నీతి నియమాలు ఎలా ఏ విధంగా అనుసరిస్తూ నడవాలి అనే విషయాన్ని ఇక్కడ రావణుడి ద్వారా తెలియజేస్తూ జరుగుతుంది. సీత తను అశోకవనంలో ఉన్నా గాని రాముణ్ణే తలుచుకుంటూ ఏ విధంగా దుఃఖిస్తుందో, రాముని మీద అపారమైన నమ్మకంతో ఏ విధంగా తన భర్త వచ్చి తనని తప్పక విడిపిస్తాడనే నమ్మకంతో తన పతివ్రత ధర్మాన్ని విడిపోకుండా చక్కగా ప్రవర్తించిందో, ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే పాఠ్యభాగ సారాంశాన్ని తెలుసుకుందాము. సీతారామ సంవాదం పాఠాన్ని మొల్ల రాయడం జరిగింది. అయితే సీతని రావణుడు ఏం చేస్తాడు, అపహరించుకుని లంకలోనికి తీసుకుని వెళ్తాడు. ఆ విషయం తెలుసుకున్న వానరుల సైన్యము సుగ్రీవుడు ఏం చేస్తాడంటే గనక వానర సైన్యానంతటికి కూడా కబురు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా సీత చాడకి సీత అన్వేషణకి ఎక్కడ ఉందో తెలుసుకుని రమ్మని చెప్పేసి పంపించడం జరుగుతుంది. అప్పుడు సీత చాడ తెలుసుకోవడానికి అందరూ వెళ్తారు. ఎవరెవరు? ఇక్కడ అంగదుడు సహాయంతో హనుమంతుడు జాంబవంతుడు వీరందరూ కూడా దక్షిణ దిక్కుకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ దక్షిణ దిక్కుకి వెళ్ళినప్పుడు చుట్టూరు ప్రతి వైపు కూడా చూస్తారు. సీత ఎక్కడ ఉంది అని చెప్పేసి చూసినప్పుడు ఎక్కడ తన చాడ మంచుకైనా కనబడదు. కనిపించకపోయే సమయంలోని ఆ సమయంలో ఏమవుతుందంటే కనుక మహేంద్ర శైలం పైన తిరిగి తిరిగి చూసినప్పుడు అక్కడ కూడా ఆమె చాడ కనిపించకపోయేసరికి సంపాతి అని చెప్పేసి ఒక పక్షిరాజు రావణుడు సీతను ఎత్తుకు వెళ్ళడం చూస్తాడు. ఆ పక్షిరాజు రావణుడు సీతను అపహరించకపోయి లంకలోకి తీసుకువెళ్ళడం, సముద్రం మీదుగా లంకలోకి తీసుకువెళ్ళడం చూస్తాడు. ఈ విషయాన్ని అక్కడ ఉన్న వానర సైన్యానికి చెప్పినప్పుడు ఆ వానర సైన్యము లంకలోకి సముద్రం మీదుగా వెళ్ళాలంటే మనము సరిపోము, దానికి తగిన బలవంతుడు తగిన పని ఆ పని చేయగల సమర్థుడు ఎవరంటే గనక హనుమంతుడు, వాయుపుత్రుడైన హనుమంతుడు. అతడు లంకను దాటి సీతను తప్పక తీసుకురాగలడని నమ్మకంతో ఈ వానర సైన్యం అంతా కూడా హనుమంతుడిని పిలిచి ఇది జరిగిన విషయం రావణుడి దగ్గర నుంచి సీతను ఏ విధంగా అయినా నీవు తీసుకుని రావాలి, తప్పించి తీసుకుని రావాలన్నప్పుడు ఈ హనుమంతుడు సరే అని చెప్పేసి సీతను సీత చాడ తెలుసుకోవడానికి బయలుదేరుతాడు. ఈ విధంగా ఏం చేస్తాడంటే కనుక వైనక పర్వతాన్ని సులస అనే నాగమాతని సింహకాని వీరందరినీ దాటిపోతూ ఎవరు హనుమంతుడు సీత అన్వేషణకై బయలుదేరుతూ ఉంటాడు. ఉదయకాలం అంతా కూడా తన ప్రయత్నము ఎక్కడ సీత కనిపించినా ఎక్కడ ఉందానని వెతికి 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 ఆ తరువాత ఈమె కనబడడం లేదు అని ఇంకా ప్రయత్నం చేస్తూ ఉండగా సూర్యుడు కాస్తాస్తమిస్తాడు. ఇప్పుడు చీకటి పడుతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే హనుమంతుడు కొంత మనసులో దుఃఖించి ఏ సీత చాడని ఉదయం నుంచి నేను కనుగొనలేదని బాధపడుతూ సువేల పర్వతం మీద కొంతసేపు విశ్రమించడం జరుగుతుంది. ఎవరు? హనుమంతుడు. విశ్రమించిన తర్వాత ఈ విధంగా సీత అన్వేషణ కోసం మళ్ళీ ఆ రాత్రి విశ్రమించిన ఒక్క నిమిషం అలాగా కూర్చుని తర్వాత వెంటనే మళ్ళీ సీత చాడని తెలుసుకోవడానికి సతేత ప్రయత్నాలు చేయడం జరుగుతుంది.
అయితే ఇప్పుడు నేను చీకటి పడ్డది నా రూపము ఇంత ఉంది ప్రతి ఒక్కరు కూడా భయంకరంగా ఉన్నానని చెప్పేసి మానవులు అందరూ కూడా కొంచెం నన్ను చూస్తే భయపడతారని సూక్ష్మ రూపాన్ని ధరించి అంటే చిన్నగా హనుమంతుడు తన రూపాన్ని చిన్నగా చేసుకుని సూక్ష్మ రూపాన్ని ధరించి సీత అన్వేషణకై బయలుదేరడం జరుగుతుంది ఈ విధంగా సీత అన్వేషణకి బయలుదేరినప్పుడు హనుమంతుడికి ఏమవుతుందంటే ఒక స్త్రీ కనిపించడం జరుగుతుంది ఆ స్త్రీయే సీత అని చెప్పేసి గ్రహించిన తర్వాత ఆ స్త్రీ ఎక్కడ ఉంటారంటే రామ రామ అంటూ ఏడుస్తూ అశోకవనంలోని విలపించడం జరుగుతుంది ఈమె విలపిస్తుందని చెప్పేసి ఇంతగా దుఃఖిస్తుంది అంటే గనక ఈమె సీత అని చెప్పేసి మనసులో అనుకుని వెంటనే హనుమంతుడు ఏం చేస్తాడంటే సూక్ష్మ రూపాన్ని ధరించిన ఇతడు సింసుపా వృక్షాన్ని ఎక్కి కూర్చుంటాడు అయితే ఎక్కి కూర్చుని ఇక్కడ పైనుంచి కిందకి చక్కగా చూస్తాడు ఎందుకు ఈమె కాదా ఒకవేళ సీత కాదనుకోండి తీసుకెళ్ళిపోతే గనక పరస్త్రీని తాకితే గనక ఊరుకుంటారా ఏమా నీవు సీతవేనా అడిగితే గనక అది సమంజసమైంది కాదు కనుక అక్కడ ఎక్కి ఆ చెట్టుపై ఎక్కి సూక్ష్మంగా ఇతన్ని చూడటం జరుగుతుంది ఈమెను చూస్తున్నప్పుడు ఆమె ఏడుస్తూ కూర్చుని ఎవరినే తలుచుకుంటుంది తన భర్తనే మనసులోని పదే పదే తలుచుకుంటూ ఉంటుంది ఆ సమయంలోని వెంటనే రావణుడు సీతపై మనసు పడి ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు లంకలోకి తీసుకువెళ్ళడం జరిగింది రావణుడు ఎవరి వరం బ్రహ్మ తపస్సు చేసి బ్రహ్మ ద్వారా అనేక వరాల్ని పొందడం జరుగుతుంది అదేవిధంగా అనేక దేవతామూర్తుల్ని కూడా ఇతడు బంధించడం జరుగుతుంది రావణుడు కూడా బలవంతుడే అయితే రామునే తలుచుకుంటూ ఉంటున్న సీతను చూచి రావణుడు ఒకే ఒక మాట అంటాడు నీవు అందగత్తివి చాలా అపురూప సుందరవతివి కనుక నిన్ను చూసి నేను మోహించాను కాబట్టి నీ భర్త రాముణ్ణి తలుచుకుంటూ మానేసి నా కోరికను మాత్రం తీర్చాలని చెప్పేసి సీతను చాలా బలవంతంగా మాట్లాడి బలవంతంగా అతను హింసించుతాడు ఆ మాటల ద్వారా వెంటనే సీత అశోకవనంలోని ఏం చేస్తుందంటే రామను చూసి ఏంటి భయపడుతూ ఉంటుంది అతడు కూడా ఎంతో పరాక్రమవంతుడే ఎందుకు అంటే కనుక రావణుడు ఎంత నీచబుద్ధి కలిగి ఉన్నా కానీ రాక్షస వంశానికి రాజుగా ఉంటూ ఏం చేస్తాడంటే గనక ఆ రావణుడు సీతను అపహరించుకుని పోయిన తర్వాత సీతని ఏ విధంగా ఆయన మాటల ద్వారా కానీ తనని లోపరుచుకుంటూ నెమ్మదిగా తనని వశం చేసుకోవాలని చూస్తాడు తన బుద్ధి తెలుసుకున్న సీత ఏమంటాదంటే తన వస్త్రంని చెంగుని వెంటనే రావణుడు రాగానే వెంటనే కప్పుకుని అతడు మాటలు సీతతో పలికిన మాటల్ని రావణుడు ఏమంటాడంటే గనక వచ్చి నీ వల్ల నాకు మన్మధుడు నా మనసులోని బాణాలు వేస్తూ ఉన్నాడు కనుక నీవు నాకు వశమయ్యే నాకు కోరికని తీర్చమని అతడు ప్రాధేయపడుతూ సీతను అడుగుతా ఉంటాడు నీవు ఈ విధంగా అవివేకంగా మాట చూస్తున్నా దూరంగా వెళ్ళిపోతున్నావని చెప్పేసి నీకు న్యాయం కాదని చెప్పేసి చక్కగా సీతను బుజ్జగిస్తూ మాట్లాడతాడు ఒక పక్కన హెచ్చరించి భయపెడుతున్నట్టు మాట్లాడతాడు అదేవిధంగా రావణుడు ఏం చేస్తాడంటే కనుక ఓ సీత నా దగ్గర ఎన్నో మణిమాణిక్యాలు ఉన్నాయి ఏ విధంగా అంటే దేవేంద్రుడు పంపించినవి అదేవిధంగా కుబేరుడు పంపించినవి ఉన్నవి పారిజాత పుష్పాలు ఉన్నాయి ఏముడు పంపించినవి పరిమళ ద్రవ్యాలు ఉన్నాయి ఆదిశేషుడు పంపినవి నగలు ఉన్నాయి నా వద్ద లేనివంటూ లేవు దండిగా ధనరాశులు ఉన్నాయి నీకేది కావాలంటే దానిని నీవు స్వీకరించి చక్కగా నీవు అవన్నీ ధరించుకుని అందముగా నీ అందాన్ని మరింత పెంచుకుని నన్ను సంతోషింప చెయ్యాలని చెప్పేసి ఎవరిని అడుగుతారు సీతని రావణుడు అడగడం జరుగుతుంది ఆ రావణుని యొక్క మాటలు ఏమవుతుందంటే లంకానగరంలోని సప్త సముద్రాలని కోటల్ని ఈ విధంగా ఇంద్రాది దేవతల్ని కూడా ఈ రావణుడు సేవిస్తూ ఉంటాడు ఎందుకు ఇతడు పాండాకారంలో నవనిధులు ఉన్నాయి అదేవిధంగా రావణుడు పుష్పకాన్ని ఎక్కి లోకాలన్నీ కూడా తిరగలడు
रावण की चला अद्भुतम शक्त एवरी वाल अंटेदा ब्रह्म वरम वाल तपस्स पाड़ तपस्स ब्रह्म अनुग्रह पनक इतना अन्नी चेयल समर्थुड़े भावस्तू तन भुजबल तो गर्व तो स्त्री अपहरी वी इतना विधा लंकोपे सीत अशोकवन पूछोबे एन माट द्वारा तन ने लंगदीस प्रयत्न चस्ता अीत वमे मटल पलकनी पलकनी नीकू अयो सीता नी सिग्गे अलंक उ चला अंदगत्ति ना तो चक्कर माटाड़ कदा ने नीव ना तो नी नोर विपि मेतमु वीत येमंटारसा रावण तिस्क नीव नोट की वच्चनाओ विषयानी कनक ना भर्त रावड़ी तेस्ते कंटने निन्नु वधिंचेस्ताडनि चेप्पेसी रावण वैपु भर्तने दैवंगा भावించిన स्त्रीगा इक्कड सीत कनिपिस्तू रावणुनि तिरस्करिंचडं जरुगुतदि ई विधंगा तिरस्करिस्तुन्नप्पुडु वेंटने रावणुडिकि कोपं वच्चि एक्कड लेनि कोपं वच्चि ईमे ना माट विंटलेदु नेनु एन्नि माटलु चेप्पिना ईमे नीतिनि वदलडं लेदु नी चेप्पु माटलु माट्लाडुतुन्नावेंटनि चेप्पेसि नन्नु एं चेस्तुंदि దూషిస్తుంది కనుక ఈమెని ఏ విధంగా అయినా గాని దండించి ఖండిస్తానని చెప్పేసి అన్నట్టుగా ఏం చేస్తాడంటే ఒకవేళ ఈమెను నేను లొంగ తీసుకోకపోతే గనక ఈమెను సంహరిస్తానని అంటాడు అక్కడ ఉన్న రాక్షస స్త్రీలకు చెప్పడం జరుగుతది అదే విధంగా అంతకి ఇక్కడ రావణుడికి కోపం వస్తది రాముని యొక్క పరాక్రమాన్ని రాముడి యొక్క బలగర్వాన్ని बलाधदे गर्भं तो तन भर्त या धैर्यानी लेदे तन पराक्रमा एपड़ जरूत अंत बाधला भर्तने एम चेस्ट दैव का भावस्तू सीत रावण तो येमंटारसा एंतमंदी विरवले महाधनसुनी एवर निचार ना गुरी ना भर्त रा విరవడం జరిగింది ఆ శివధనసు విరిచాడు తన పాదధూళితో ఎవర్ని రాతిని కూడా రాతిని సహితం ఏం చేసాడు స్త్రీగా మార్చాడు మహా గొప్ప రాక్షసులేంటి మాయలేడిని కూడా ఏం చేసాడు కోలగొట్టాడు ఈ విధంగా ఉన్న రాముడి గురించి నీకు చెప్పనవసరం లేదు విను ఎందుకైతే గనక నీవు నన్ను తీసుకుని వచ్చావో అది నీకు మంచిది కాదని చెప్పేసి ఒక్కసారి రావణుని హెచ్చరిస్తాడు హెచ్చరించినప్పుడు ఎంటనే ఏమంటాడంటే గనుక రాముడు సముద్రానికి మార్గ కట్టి నిన్ను తన అస్త్రాలతోటి తన దగ్గర ఉన్న ఏదైతే ఉన్నాయో అస్త్రాన్ని ఉపయోగించి ఆయుధాన్ని ఉపయోగించి నీ తలని ఏం చేస్తాడో నీకు తల మీద ఎన్ని కిరీటాలైనా ఉండవచ్చు నీకు ఎంతైనా భుజబలం ఉండొచ్చు కానీ నిన్ను ఖండించి నన్నికడి తీసుకువెళ్తాడు ఎలాగైనా అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే రెండు రోజులు మాత్రమే నీకు సమయం ఇస్తున్నాను రాముడు కోపం రావణుడు వెంటనే ఈ మాటలన్నీ విన్న తర్వాత అప్పటి వరకు మెత్తగా మాట్లాడని లాలించి పాలించి మాట్లాడిన రావణుడు వెంటనే కోపాన్ని ఎక్కువగా పెంచుకుంటాడు పెంచుకుని ఏం చేస్తాడంటే తోక చెప్పుకుని దాచుకోం ఎలా ఇది పడగెట్టుదో ఆ విధంగా రావణుడు కూడా సీతపైకి లేచి నీ నాలుకను చీలుకు చేయకపోతే నేను ఊరుకుంటానని చెప్పేసి నిన్ను బెదిరి అప్పుడు రావణుడు ఎవరిని బెదిరిస్తాడంటే సీతను బెదిరించడం జరుగుతుంది ఆ విధంగా ఉన్నా గాని సీత లెక్క చేయదు ఏం చేయదంటే గనుక కర్మం తోటి ఏం చేస్తదంటే చక్కగా మనసులోని ఒక చిరునవ్వు నవ్వుతది ఎందుకు అంటే గనుక నా భర్తని రావడం నా ఖాయం నన్ను ఇక్కడ నుంచి నీ దగ్గర నుంచి తీసుకువెళ్ళి నిన్ను సంహరించడం తచ్చమని చెప్పేసి భావిస్తూ తన భర్తని దైవంగా భావిస్తూ అక్కడ ఉంటాడు అయితే ఈ విధంగా ఉన్నప్పుడు అక్కడ రావణుడికి ఉన్న సుందరులు ప్రీ సుందరులందరూ కూడా ఈమె నీవు ప్రతాపం చూపించడానికి ఈమె ఎందుకంటే కోపపడిపోయి మీదకి వెళ్ళిపోయి చంప
చంపేద్దాం అన్నంత కోపం వచ్చేస్తది. ఈ విధంగా మాట్లాడేటప్పటికి రావణుడికి కూడా తట్టుకోలేడు. వెంటనే అక్కడ ఉన్న రాక్షస స్త్రీలు అడ్డుపడిపోయి ఈమె నీ కోపానికి ఎంతటిది, ఈమె నీ కోపాన్ని తట్టుకోగలదా, వద్దు వద్దయ్యా, ఈమె మీద నీ ప్రతాపం అసలు చూపించొద్దు, నీవు ఈ స్త్రీపై ఎటువంటి అకృత్యము చేయొద్దు, కనుక ఈమెను బెదిరిస్తే చాలు, నువ్వేమీ ఈమెను ఖండించక్కర్లేదు, ఇంకో విధంగా నువ్వేమీ చేయవలసిన పని లేదు, నీ మాట ద్వారా మాత్రమే బెదిరించు చాలు అని చెప్పేసి రావణ్ణి కొంత ఆ స్త్రీలు ఏం చేస్తారంటే శాంతపరుస్తూ ఉంటారు. అయితే సరే అని చెప్పేసి ఈమె ఒకవేళ నా మాట అంగీకరించిందా, సరే సరే 2 నెలలు గడిపిస్తున్నాను, ఒకవేళ అంగీకరించలేదనుకో ఈమెను ముక్కలుగా వస్తానని చెప్పేసి అక్కడ ఉన్న స్త్రీలకి ఈ మాట చెప్పి రావణుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సీత విచారిస్తూ ఉంటది అశోకవనంలో, రాముడు ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి తను చంపుదామనుకున్న సీత ఏం చేస్తుందంటే గనక రాముడు నిందించినందుకు కూడా ఎక్కువ ఏడుస్తుంది. తను చంపేస్తానందుకు ఏడవడం కన్నా తన భర్తను అంటున్నాడు, అంటే నా భర్త పరాక్రమాన్ని ఏం చేస్తున్నాడు ఇతను చాలా తక్కువగా చూస్తున్నాడు అని చెప్పేసి ఏం చేస్తాడు ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నప్పుడు ఇవన్నీ పైనుంచి ఎవరు చూస్తారు, హనుమంతుడు. ఏం చేస్తాడో, ఒకవేళ నేను కిందకి తీసుకెళ్లిపోయి రావణుడిపై యుద్ధం చేసి ఈమెను తీసుకువెళ్ళిపోయాననుకో, ఎవరిని, సీతని తీసుకువెళ్ళిపోయాననుకో బాగానే ఉంటది. ఒకవేళ నా బలం సరిపోక రావణుడి చేతిలో నేను ఏమైనా బలి అయిపోతే గనక ఏమవుతుంది, సీత కూడా అక్కడ బలి అయిపోవడం జరుగుతుంది. నేను రాముడికి సీతను అప్పగించడం కుదరదని చెప్పేసి ఈ వృక్షం పైన చూస్తూ ఈ రావణుడి యొక్క సీతకు మధ్య జరిగిన వాదాన్ని, వాదోపవాదాల్ని, ఏంటి మాటల యొక్క యుద్ధాన్ని చూస్తూ పైన హనుమంతుడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ రాముడికి ముందు అసలు సీత బ్రతికి ఉందని చెప్పేసి ఈ వార్తను తెలియజేసి ఆమె దగ్గర నుంచి ఒక ఆనవాలు, అంటే ఈమె సీత ఉంది, ఎక్కడ ఉంది, అశోకవనంలోని, నిన్నే తలుచుకుంటూ ఇక్కడ అశోకవనంలో వెలిపిస్తుంది, రావణుడి వద్ద సీత ఉందని చెప్పేసి జాడ ఎవరికి తెలియజేయాలి, ముందుగా అంటే రాముడికి తెలియజేయాలి. ఈ విధంగా ఈ వార్తను హనుమంతుడు ఏం చేస్తాడంటే తీసుకువెళ్ళి రాముడికి చెప్పడానికి వెళ్తాడు. అయితే కనుక ఇక్కడ వెంటనే ఒక అక్కడ రాక్షస స్త్రీలోని త్రిజట, గుర్తుంచుకోండమ్మా, త్రిజట అనే రాక్షస స్త్రీకి వెంటనే ఏమొస్తుందంటే కనుక ఒక కళ వస్తుంది. ఆ కళలోని ఏమనొస్తుందంటే రావణుడి యొక్క రత్న కిరీటాలు అవన్నీ కూడా కూలిపోవడం జరుగుతుంది. నా కళలో లంకా ద్వీపము మొత్తం అంతా కూడా తగలబడిపోతున్నట్టు, మనం అందరం కూడా కాలు నశించిపోతున్నట్టు, కనుక రావణుడు కూడా తన కిరీటం కింద పడిపోయి యుద్ధంలో కూలిపడిపోయాడు, మదగజాన్ని ఎక్కి సీతను తీసుకువెళ్ళడానికి రాముడు వచ్చాడు అని చెప్పేసి ఈ విధంగా పట్టపురాణి సీతను చూస్తే గనక శుభ సూచనలు ఇవన్నీ కూడా నా కళ్ళలో కనిపించినాయి, కనుక ఆ మిగిలిన స్త్రీతోటి త్రిజట అనే రాక్షస స్త్రీ ఏమనంటదంటే దయచేసి మీరు ఆమె జోలికి వెళ్ళవద్దు, మీరు ఆమె జోలికి వెళ్ళిన తోడనే ఏమవుతుంది, ఒకవేళ మనకు అపాయం కలిగితే గనక ఆమె మనకి దిక్కు, కనుక మనం సహాయం కోరాలన్నా గనక ఆమె మనకి సహాయపడే స్థితిలో ఉంటుంది, మనము సహాయం కోరితే గనక చేసే విధంగా ఉండాలంటే ఆమె జోలికి మీరు వెళ్ళవద్దు, మీరు వెళ్లకుండా ఆమెను చూస్తూ ఉండండి, నాకు ఈ విధంగా కళ వచ్చింది, ఈ స్వప్నము నిజమవుతుందేమని చెప్పేసి నాకు అనుమానముగా ఉంది అని చెప్పేసి ఈ విధంగా ఎవరు త్రిజట అనే రాక్షస స్త్రీ మిగిలిన రాక్షస స్త్రీలందరికీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విషయాన్ని తెలుసుకున్న మిగిలిన రాక్షస స్త్రీలందరూ కూడా అమ్మో ఈ విధంగా జరిగితే గనక మనము ఏమీ చేయలేము, ఒకవేళ నిజంగా జరిగినా జరగవచ్చు అని చెప్పేసి కళ్ళ విషయాన్ని స్త్రీలందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. తరువాత హనుమంతుడు ఎక్కడికి వస్తాడు,
సీతను తీసుకెళ్ళడానికి అశోకవనానికి వచ్చినప్పుడు ఆ లంకనే మొత్తం ఏం చేస్తాడు హనుమంతుడు తెలివిగా తగలబెట్టేయడం జరుగుతది. దాంట్లో నుంచి అశోకవనంలో నుంచి సీతను తీసుకెళ్ళడం జరుగుతది. ఈ విధంగా అంగుళికని కూడా చీపించడం, ఒకవేళ సీత కూడా వెంటనే అమ్మా నేను హనుమంతుడిని రామ భక్తుడిని అని చెప్పేసి అన్నా కూడా నమ్మదు. ఎందుకు అంటే గనక తను భర్తనే దైవముగా భావించింది గాని పరాస్త్రీ పర పురుషుడి యొక్క ఆలోచన గాని పర పురుషుడి యొక్క కనీసం కనుచూపు గాని చూడడానికి ఇష్టపడే స్త్రీ కాదు. కనుక ఈమె ఎందుకు అక్కడ నుంచి వెళ్ళాలి అని అన్నా గాని రాముడు యొక్క రాముడు దగ్గర నుంచి హనుమంతుడు వచ్చారని నమ్మించి చాలా అక్కడ నుంచి సీతను తీసుకువెళ్ళి రాముడికి అప్పగించడం జరుగుతుంది. ఈ విధంగా ఎంతో అద్భుతంగా చక్కగా ఈ పాఠాన్ని రామాయణంలో నుంచి సీతారామణ సంవాదం, ఒకవేళ పరపురుషుడు గనక ఒక స్త్రీని మోహిస్తే దానికి కలిగే అనర్థాలు ఏంటి, తనకున్న పరువు పోతుంది, లేదంటే తన జీవితంలోని సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలే గాని ధన సంపద గాని అన్ని ఇహలోకపరంగా వ్యర్థమే అవుతాయి. కనుక ఏ వ్యక్తి కూడా తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా పరస్త్రీ మోహాన్ని విడిచిపెట్టి చక్కగా యోగ్యత కలిగిన తన పేరు కీర్తి ప్రతిష్టల్ని ఎంతటి వాడైనా కానీ భుజగర్వంతో బలగర్వంతో మోహిస్తే పరస్త్రీని దానివల్ల అనర్థాలే తప్పించి చక్కనైన యోగ్య మార్గము ఉండదు, అది క్షేమము కాదు, దానివల్ల యుద్ధాలు కూడా సంభవిస్తాయి. ఈ విధంగా చక్కగా రామాయణంలోని మళ్ళా సీతారావణ సంవాదం పాఠంలోని సీత చాడను తెలుసుకోవడానికి సీత అన్వేషణ గురించి పూర్తిగా అక్కడ మనకి వివరించడంతో పాటు రావణుడి యొక్క స్వభావాన్ని రావణుడి యొక్క భుజగా బలగర్వాన్ని గురించి చెప్తూ సీత యొక్క సౌశీల్యతను సీత యొక్క పతివ్రత ధర్మాన్ని ఏ విధంగా పాటించి చక్కగా ఉందో ఈ విషయాలన్నింటినీ కూడా మనకి పూర్తిగా వివరించడం జరిగింది. తరువాతి క్లాస్లోని మీకు పద్యాలు పద్య యొక్క ప్రతిపదార్థం భావ వివరణ ఇంకా వివరంగా తెలుసుకునేలాగా మీకు కంఠస్థ పద్యాలను వివరించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పాఠ్యభాగ సారాంశం పూర్తి అవుతుంది.